కోనారావుపేట మండలంలోని మార్తన్నపేట గ్రామంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పాలకవర్గం అండదండలతోనే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణంలోనే శ్మశాన వాటిక పైభాగం కుంగిందని, అదిలోనే శ్మశాన వాటిక గోడలకు పగుళ్లు పట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మించిన శ్మశాన వాటికను కూల్చి మళ్లీ పునర్నిర్మించాలని, కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ప్రయాణ సిరిసిల్ల జిల్లా కొండపేట మండలంలోని మర్దనపేట గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణంలో ఉంది. దీన్ని గ్రామ సమక్షంలోని ప్రజలందరూ వచ్చి పర్యవేక్షించడం జరిగింది. దీనిలో ఉన్న లోపాలు, నాసిరకం ఇటుక, ఒరెల వారి ఉష్కే, ఇట్లాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడంలో లోపాలు చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ప్రజలు బాగా నష్టపోతారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా జిల్లా పాలనాధికారి గారికి మేము ఒకటే విన్నవించుకున్నాం. గ్రామ ప్రజల తరఫున ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించి తగిన కాంట్రాక్టరు అధికారులు పై అధికారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపై చర్య తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలని మేము సభ ఈ సందర్భంగా కోరుతున్నాం. మర్తనపేట గ్రామంలో శనిగుంటలు నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటిక పనులు చాలా నాసిరకంగా జరుగుతూ ఉన్నాయి. ఎలాగంటే అది లోకల్ ఇసుక కాంట్రాక్టరు లోకల్ ఇసుక వాడుతున్నాడు. దీన్ని మా సర్పంచ్ ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? లోకల్ ఇసుక వాడుతున్నారు, అక్కడ పర్రె పెడుతున్నారు, మొత్తుకుంటా ఉన్నాం మేము అందరం. ఎవరేం చేస్తున్నాం ఇక్కడ? ఆ గొడవలు పెట్టిస్తానికా మీరు ఉన్నది? మరి ఇక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకేనా?